हाई अंडी वेलकम टू स्पाइसी वंटलु स्पाइसी वंटलो ई रोजु वेज मंचूरिया चेयबोतुन्नाम वेज मंचूरियाकु नेनु मुंदुगा ओक कप्पु क्याबेजी तरुगु तीसुकुन्नानु ई विधंगा तरगालि क्याबेजीनी अदे विधंगा क्यारेट ओक कप्पु चेत्तो ई विधंगा गट्टिगा पिंडुकोवालि इंदुलो उन्न वाटर अंता वस्तुंदि बयटिकि कॉर्न फ्लोर मैदा पिंडी तीसुकोनी कलुपुकोवाली मी दग्गर कॉर्न फ्लोर मैदा पिंडी लेनट्टयिते बिय्यं पिंडी तो कूडा चेसुकोवच्चु ओकटी उल्लिपाय तरुगु मीरु स्पैसीगा कावालनुकुंटे ओ 4-5 पच्चिमिर्चि ई विधंगा सन्नगा तरुक्कोनी वेसुकोवाली ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత salt వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఎంత వీలైతే అంత చిన్నగా చేసుకోండి ఈజీగా ఫ్రై అవుతాయి పిండి మొత్తాన్ని ఈ విధంగా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ బాల్స్ ని ఇందులో వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి తక్కువ ఫ్లేమ్ లో పెట్టుకుంటే నూనె అంతా పీల్చుతుంది ఎక్కువ ఫ్లేమ్ లో పెడితే మొత్తం మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి गोल्डन ब्राउन कलर वच्चाक तीयाली आयिल पैन ई विधंगा बबुल्स वस्तायी अप्पुडु इवि कालिनट्टनि तेलुसुकोनि तीसुकोवाली అదే బౌల్ లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి వేసుకోవాలి ఉల్లిపాయ ఒక చిన్నగా తరిగి వేసుకోవాలి ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి వీటన్నిటిని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ టమాటో కెచప్ ఒక స్పూన్ సోయా సాస్
ఒక స్పూన్ వెనిగర్ వేసుకొని కలుపుకోవాలి. దీన్ని మొత్తం హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా చల్లుకొని ఇప్పుడు ఇందులో ఈ బాల్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం హై ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి. వెజ్ మంచూరియన్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జ్యూసీ జ్యూసీగా స్పైసీగా చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.